ॐ श्री गणेशाय नमः। शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं एकदन्तमुपास्महे। व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातन्तपोनिधिं। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ఈరోజు కార్తీక పురాణము చతుర్థ అధ్యాయము. ఈ చతుర్థోధ్యాయంలో రాజోవాచ తవ వామ మృతం పీత్వా తృప్తిర్నాసీన్ మహామతే కిందానం కార్తికే మాసి ముద్దిశ్య వ్రతమాచరేతు భూయోహం శ్రోతుమిచ్ఛామి ధర్మం కార్తీక సంభవం. జనకుడు అడుగుచున్నాడు, ఓ వశిష్ఠమునీంద్ర, నీ యొక్క వాక్కు యొక్క ధారణమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు, కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యము తెలుపుము. కార్తీక మాసముందు ఏ దానము చేయవలేనో, దేనిని కోరి వ్రతము ఆచరింపవలేనో చెప్పుము అని అడిగారట. వశిష్ఠవువాచ, వశిష్ఠుడు చెప్పుచున్నాడు, భూయుశృణుష్వాఘహరం సర్వ పుణ్య వివర్ధనం. ప్రవక్ష్యామి మహారాజా ధర్మం కార్తీక సంభవం. వశిష్ఠుడు చెప్పుచున్నాడు, పాపములు నశింపజేయునదియు పుణ్యమును వృద్ధి చేయునదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పేదిన వినుము. కార్తీకే మాసి సాయాన్నే శివాగారే శుభప్రదే యో దీపమర్చయేద్భక్త్యా అనంతఫలప్రదం. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయములో కానీ విష్ణవాలయములో కానీ దీపారాధన చేసినడేలా అనంత ఫలితము వచ్చును. గోపురద్వారశిఖరే లింగాగ్రే నృపపుంగవ కార్తీక్యామర్పయేద్దీపం సర్వపాపై ప్రముచ్యతే. కార్తీక మాసమందు శివాలయములో గోపురద్వారమందును శిఖరమందును లింగ సన్నిధి యందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. యక్కుర్యాత్ భక్తి భావేన కార్తిక్యా మీశ్వరాలయే గవ్యే నచకృతైవాపి తైలాద్వా మధుతైలత ఆరంగ తైలత ద్రాజేంద్ర దీపం యస్ శుభం భవేత్. ఎవరు కార్తీక మాసమందు శివాలయములో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ భక్తితో దీపము సమర్పణము చేయునో వాడే ధన్యుడు, వాడు సమస్త ధర్మవేత్త, వాడు ధర్మాత్ముడు అగును, ఇందుకు సందేహము లేదు అని చెప్పుచున్నారు.
ఇదత్త భవావేతు కార్తికే మాసి భూమిప దీప మేరండ తైలాద్వా యోర్పయేత్ సతు పుణ్యభాగ్. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదంతో కూడా ఆ దీపారాధన సమర్పించవచ్చును. ఆ సమర్పించిన ఎడల పుణ్యవంతుడు అగును. మోహనై వాధవా దంభ భక్త్యావా పార్వతీపతే కార్తికే చార్చయేద్దీపం సశివ ప్రియభాస్నిత భాంగ్నర. కార్తీక మాసమందు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ మోహము చేత కానీ బడాయికి కానీ భక్తితో కానీ దీపము ఇచ్చువాడు శివప్రియుడు విష్ణుప్రియుడు అగును. ఇందుకు సందేహము లేదు. పురా పాంచాల దేశేతు రాజా భూ ధనోద్ధమ పుత్రహీన స్తవసేపే గోదావర్యా స్థటీ శుభే. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరుడితో సమానమైన ఒక రాజుగారు కలడు. సంతానము లేక గోదావరి నదీ తీరమందు తపస్సు చేయుచుండెను. స్నాతుకామ సమాయుత పైప్పలో మునిసత్తమ రాజా సమబ్రవీతత్ర కిమర్థం క్రియతే తప. గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని నేను చూచి, రాజా ఎందుకు నీవు తపస్సు చేయుచున్నావు అని అడిగను. తతో వాచా మహీపాలో మునిసత్య వచాన్వితం మునే పుత్రో హినోస్మి తదర్థం తప్యతే తప. ఆ మాట విని రాజుగారు, ఓ మునీశ్వర, నాకు సంతానము లేదు, కాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నాను అని చెప్పెను. ఆ బ్రాహ్మణుడు ఆ రాజుతో చెప్పుచున్నాడు, ఓ రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లు పెట్టిన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును అని చెప్పి చెప్పారు. ఇతినే నోదితం శ్రుత్వా ప్రహర్ష మతులం భవేత్ నమస్కృత్యం గ్రహం గత్వా సుస్నాత సమలంకృత చకార దీపదానంతు విధినేశ్వరతుష్టయే. ఇట్లు పైప్పల మహాముని చెప్పగా ఆ రాజుగారు విని ఆనందసాగర సంపూర్ణుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములు చేసెను. తతస్తే నైవ పుణ్యేన సాధ్వీగర్భ మధత్తసా ప్రాసూతకాలే సాపుత్రం ద్వితీయమివ భాస్వరం. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజుభార్య గర్భవతి అయి పదవ మాసమందున రెండవ సూర్యుడి వలె సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తాడో అలాగే ఇంకా ఎక్కువగా ప్రకాశించడి పుత్రుని కనెను. రాజా ప్రహర్షమతులం సంప్రాప్యేవ మువాహజా సత్యం కార్తీకమానస్య మాహాత్మ్యం పురుషార్థతం సర్వేషామేవ భూతానాం సుఖహేతుర్న సంశయ. ఆ రాజుగారు అది విని అధికానందము పొంది, కార్తీక మహాత్మ్యము సత్యమైనదే, ఆ పైప్పల మహాముని చెప్పడం వలనే కదా నాకు ఇట్ట సంతానము కలిగినది. ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములను నిచ్చును, సమస్త భూతములకు సుఖము కలుగునది, కార్తీక మాసము అని వచించను. తస్యాభిధానం చక్రేషు బాలస్య పృథివీపతే శత్రుజిన్నామ పుత్రస్య విప్రాన్ సంపూజ్య భక్తిద. ఆ తర్వాత ఆ రాజుగారు కుమారునికు 11వ రోజున శత్రుజిత్ అనే నామకరణం చేసి బ్రాహ్మణులకు గో భూదానములు చేసి చేత తృప్తి పరిచెను. తతో వృద్ధం గతో బాలో రాజపుత్రో వనీపతే సూరస్సు రూపో నృపతే తన్నయ ప్రాప్త యౌవన వారాంగనా సునిరతో పరస్త్రీ రతిలాలస గురు విప్రజన ద్వేషి జాతి సంకరకారక.
రూపయవ్వన సంపన్నో నానాలంకార భూషిత. ఆ తర్వాత బాలుడు క్రమముగా వృద్ధినంది యవ్వనవంతుడైనాడు. సూర్యుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీల యందు ఆసక్తి గలవాడై ధనాధికమును ఇచ్చి వారిని లోబరుచుకుని సంభోగించుచున్నాడు. ఇది తగదని చెప్పిన గురువులకు బ్రాహ్మణులకు ధిక్కరించి జాతిని విడచి సంకారకారకుడై ప్రతిమను చూచిన దేవుళ్లను చూసిన దేవతలను చూసిన నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించి ఇట్లు అన్యాయ మార్గ వర్తనుండై ఉన్నారు. కశ్చిద్ ద్విజముఖస్య భార్యా పరమశోభన హరిమధ్య విశాలాక్షి బ్రోచ్రోణి పయోధర రంభోరు సుఖవాణీచ సౌందర్య స్మరవిభ్రమా. ఇట్లుండగా ఆ గ్రామముందు ఒక బ్రాహ్మణుని భార్య బహు చక్కనిది, సింహము వంటి నడుము కలది, పెద్ద కన్నులు కలది, పెదపైన పెరుదులు కలది, కుచములు కలదియు, అరటి స్తంభముల వంటి తొడలు గది గలదియు, చెలుక పలుకు వలె సుస్వరమైన వాక్కులు కలదయు. ఆ మన్మధోద్రేకములై ఉండెను. సరాజ తనస్థాయాంతు దృష్ట్వా సౌందర్యతోషిత తందృష్ట్వా సాధర రాజన్ సత్యరూపేణ భామిని. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూసి దాని సౌందర్యమునకు సంతోషించి ఆసక్తి గలవాడయ్యను. ఆ బ్రాహ్మణుని భార్య కూడా ఆ రాజకుమారునందు ఆసక్తి గలదయ్యను. సాగత్వా రాజతనయం ద్విజంజాత్వా మహానిశి తేన సారమతే నిత్యం సంతుష్ట రాజమందిరే రాత్రిశేషం తథా నీత్వా పునఃపతి ముపాగతాన్. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు కూడా సంభోగించి ఉదయమునకు పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ వచ్చుచున్నది. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. తథోజ్ఞాత్వా సద్విజా కోపాత్ భార్యాం దృష్ట్వా తినిందితాం ఖడ్గపాణి సకోపేన తస్యాశ్చోపజతున్రుపా. వధోపాయం స్మరణ్ నిత్యం ఏనకేనావ్యుపాయతః. ఆ సంగతిని బ్రాహ్మణుడు కొన్నాళ్ల తర్వాత తెలుసుకున్నవాడి నిందితమైన గల తన భార్యను అతన్ని మరిగిన రాజు కుమారుణ్ణి సంహరించడానికి ఒక కత్తిని చేతధరించి ఎప్పుడు చంపుడుకు వీలు దొరుకునా అని కాలమును ప్రతీక్షించుచుండెను. కదాచిత్ కార్తికే మాసి పౌర్ణమ్యాం ఇందువాసరే దృష్ట్వా శివాలయం గత్వా రాజపుత్రస్తయా సహ సాగరోద్వత్తికాంసు భ్రోయాం శైలాంతే నైవ భూమిపా స రాజపుత్రో మోహేన తైలమేరుండ స్వయం దీపం సాదీప పాత్రేదు ప్రజ్వల్యా ప్రయత్నత సంస్థాప్య వేదికాయాంచ శివాగ్రియై వ్యభిచారిణి తదై రాజన్ రథో వాత్సో నిర్భరై కామశాస్త్ర కళాపైశ్చ క్రీడా చక్రుదురాదరాదు. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత ఒకప్పుడు కార్తీక మాసము సోమవారము పౌర్ణమి ఆ రాజు కుమారుడు బ్రాహ్మణ భార్య తమకు సంభోగస్థానము దొరకక ఒక శివాలయము దొరికిందట. పాడుపడ్డ శివాలయం, జీర్ణోద్ధరమైనటువంటి శివాలయము దొరికిందట. ఆ శివాలయంలోనికి పోయి చీకటిలో రతికి అనుకూలముగా ఉన్నది అనుకుని ఆ బ్రాహ్మణ స్త్రీ తన చీర కొంగును చించి చింపి ఒత్తిని చేసింది. ఆ ఒత్తిని రాజకుమారుడు ఆముదము తెచ్చి ఆ ఒత్తితో ఆ చిన్నది ప్రమిదలో వేసి ఒత్తిని దీపారాధన చేశారట. ఆ చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టిందిట శివాలయంలో. ఆ తరువాత వారిద్దరూ కూడా కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో సలిపి సఖించారట.
ఆత్మానం గోపయిత్వాదు సనేర్గత్వా తదాలయం కవాడం సుస్థిరం వద్వ ఖడ్గమాదాయ కోపతః. ఈ బ్రాహ్మణుడు కాసు కూర్చున్నారు కదా, వాళ్ళిద్దరిని ఎప్పుడు చంపుదామా అని. అంతటా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో వెళ్ళి జీర్ణమైన శివాలయములయందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని నరికి, తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము తెలివి తెచ్చుకుని వాడై కత్తితో ఆ బ్రాహ్మణుని కూడా నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘ్రము చేత ఆ జీర్ణ దేవాలయం ముందు ముగ్గురు కూడా మృతి నొందిరి. ఆ దినము కార్తీక పౌర్ణిమ సోమవారము అవుట చేత దైవవశము చేత అట్టి పర్వముందు వారు ముగ్గురికి కూడా శివాలయములోనే శివసన్నిధి యందు మరణము కలిగినది. తదాగత యమభటా పాశాస్త భయంకరా శివదూతాస్తదా జగ్ము రుద్రలోచన భీతిదా. అంతలో పాశహంతులై యమకంకరులు వచ్చిరి. అంతలోనే శివనేత్రములు భయంకరములైన శివకంకరులు వచ్చిరి. అధతాం రాజపుత్రంజ యుమాన్నే సన్నివేశ్యజ పాదో జాప్యధ్నతం విప్రం యమదూతా సుదారుణా. తరువాత శివదూతులు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానం మీద ఎక్కించిరి. యమదూతులు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకుని పోవ ప్రయత్నించిరి. ఏవం భిన్నా గతిం దృష్ట్వా తానాహ ద్విజసత్తమాః. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాస ఆగమనము, తనకు యమలోక ఆగమనము చూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిణి వేశ్య, ఈ రాజకుమారుడు జారుడు కదా, నేను బ్రాహ్మణుడు కదా, ఆచారవంతుడిని కదా, ఇట్లు నాకు ఏమి గతి, వారికి ఏమి ఆగతి అని అడిగాను. శివదూతస్తతఃప్రోజు బ్రాహ్మణం దీనమానసం మోహాత్ కార్తీక పౌర్ణమ్యాం ఇందువారే శివాలయే ఏషాచాతి దురాచార వస్త్రఖండే నవర్తికాం చకారతేన పుణ్యేన సర్వపాపక్షయా భవేత్. అనేన దీపపాత్రంచ తైలమేరుండ సంభవం సర్వపాపక్షయ మభుత్పుణ్యం తత్తలై పాత్రయో దానేనై వాధయోమోహ కార్తిక్యాం శంకరాలయే యోర్పయే దీపమేకం వా సజ్జస్య సర్వయోగినాం. అనంతరము మతిదైన్యముతోనున్న బ్రాహ్మణుడితో శివదూతులు ఇట్లు చెప్పిరి. బ్రాహ్మణోత్తమ, వారిద్దరూ కూడా నీ అన్నమాట సత్యమే, కానీ అందొక విశేషమున్నది, చెప్పిదను వినుము. నీ భార్య పాపాత్మురాలు అయినను జారిణి అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణిమ సోమవారము నాడు శివాలయముందు దీపారాధనకు తన చీరను చించి పత్తిని చేసి ఇచ్చినది కాన దీని పాపములన్నీ కూడా భస్మములైపోయినవి. ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదము తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చినందున క్షీణ పాపుడాయను. కాబట్టి కార్తీక మాసముందు కామమోహము చేతనైనా సరే శివాలయమునందు దీపదానము చేసినవాడు రాజకుమారునికు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసము సంభవించినది. దీపదానము చేయనందునకు నీకు నరకము సిద్ధించినది. ఇదివరకు నీవెంత శుద్ధిగా నుండను దీపదాన సిత పాపులైన వారితో సమానముగా నుండలేదు, ఎందుకు ఖేదించదవు, పరమార్థ సూక్ష్మమిదిని చెప్పిరి. ఇతరై హృదయం ధృత్వా రాజసూయాన్ దురయాన్విత దాస్యామి దీపదానస్య ఫలం విప్రవిముక్తయే. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలు విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఆ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయముందు హతుడైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా ఈత
నా ఈ దీప దాన పుణ్యమును ఈ బ్రాహ్మణునికు ఇచ్చుదగును. ఏకకాలముందు మృతి నందిన మా ముగ్గురికి సమానమగతియే ఉండవలను. ఇట్లు ఆలోచించి ఆ దీపదాన పుణ్యమును ఆ బ్రాహ్మణునికి కొంత ధార పోసెను. ఆ పుణ్యము చేత ఆ బ్రాహ్మణుడు కూడా దివ్య విమానము ఎక్కి కైలాసమునకు పోయెను. మొత్తము మీద మోహము చేత గాని చేయబడిన ఒక దీపదానము చేత ముగ్గురు కూడా కైలాసమునకు పోయెను. తస్మాత్ సర్వ ప్రయత్నేన కార్తిక్యాన్ ధర్మమాచరేతు నాచార్యే జతిమూఢాత్మ రౌరవం నరకం వ్రజేతు. కాబట్టి తప్పక కార్తీక మాసముందు ధర్మమును చేయవలేను. అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. యక్కార్తికే మాసి రాజన్ మాసమేకం నిరంతరం శంకరస్యాద విష్ణోర్దేవదేవస్య చక్రిణ దీపమాలార్పణం కురియ నపునార్జాయితే భువి సోపిజ్ఞాన మమ ప్రావ్య ముక్తో భవ మధిశ్చితం. కార్తీక మాసముందు నిత్యము శివాలయముందు కానీ విష్ణువాలయముందు కానీ దీపమాలలను సమర్పించిన ఎడల ఆ దీపదానము పుణ్యము ద్వారా జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తిరహిత మోక్షము పొందును. సందేహము లేదు. స్త్రీయో వా పురుషో వాపి కార్తికేశ కేశవాగ్రత స్వశక్త్యా చార్చయే దీపం సర్వపాప విముక్తయే. కార్తీక మాసముందు హరిసన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ తన శక్తి కొలది దీపాలు వెలిగించినచో దీపార్పణము చేసిన ఎడల సర్వ పాపములు కూడా నశించును, నాశనము కలుగును. తస్మాత్వపి రాజేంద్ర కార్తీకే గిరిజాపతే మందిరే దీపమాలాంతు సమర్ప్య న సంశయ. కాబట్టి నీవును శివాలయమునందు కార్తీక మాసమున దీపమాలను సమర్పింపుము. తిశ్రీ స్కాందే పురాణే కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ సమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్తు నిర్జనలోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం జై గురుదేవదత్.